లైక్ నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు బేసిక్గా. నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండే కానీ ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా నాకు ఒక బ్రదర్ లాగా అండ్ ఫ్రెండ్స్ లాగా చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు పరిచయం కావడం అండ్ వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ 50 ఫిలిం జర్నీ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ హలో నాకు 50th ఫిలిం కావడం నాకు చాలా హ్యాపీ అండి, బికాజ్ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. సో హలో పాటల్ని అండ్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ నాగార్జున సార్ ఫర్ సపోర్ట్ అండి, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అండ్ మై డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మై హీరో అఖిల్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ హలో అండి. యా అంటే ఇది నాకు ఏంటంటే 50 మూవీస్ అని ఒక జస్ట్ నంబర్ అండి, బికాజ్ లైక్ అన్నీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పటికీ అది ఒక్కొక్కటి కొత్తది నేర్చుకుంటా ఉన్నాను. నేనంటే నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది కీబోర్డ్ ప్లేయర్ నుంచి. అప్పటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం, హీరోస్తో వర్క్ చేయడం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది డైరెక్టర్స్లో. సో నేను అవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేర్చుకుంటా ఉన్నాను అండ్ ఇంకా కూడా నేర్చుకుంటాను. బికాజ్ మ్యూజిక్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఓషన్ అండ్ ఒక డ్రాప్ కూడా కాదు. ఒక 50 ఫిలిమ్స్ అనేది ఒక జస్ట్ ఎ నంబర్ అండ్ ఇంకా జస్ట్ చేసేది చాలా ఉంది అండ్ నాకు చేయాలని చాలా ఉంది. లైక్ అంటే ఐ వాంట్ టు డూ ఎ లాట్ మై బెస్ట్. ఇంకా నా బెస్ట్ నేను ఇవ్వలేదని ఎప్పుడూ అన్సాటిస్ఫాక్షనే ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఇట్స్ అంటే హెల్తీ సైన్ అండి, బికాజ్ ఒక కాంపిటీషన్ ఉంటేనే మనము మళ్ళీ రివైవ్ అవుతుంటాం. అంటే లైక్ ఒకరు మనకన్నా చాలా బెస్ట్గా చేసిన వర్క్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. సో నాకు బేసిక్గా కాంపిటీషన్ అనేది ఐ ఫీల్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు వాళ్ళు అంత బాగా హార్డ్ వర్క్ చేసి అంత మంచి క్వాలిటీ ఇచ్చారు, లేకపోతే ఒక న్యూ వేలో మ్యూజిక్ చేశారు అంటే నాకు ఇంకా ఇన్స్పైరింగ్ ఉంటుంది అండ్ నేను కూడా నెక్స్ట్ ఇంకొక న్యూ ఏం చేయాలి అని ఆలోచిస్తాను అండ్ దాన్ని లైక్ ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు కాంపిటీషన్ అనేది మ్యూజిక్ ఫీల్డ్లో నేను ఏం ఫీల్ అవ్వనండి, బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ మెథడ్ ఆఫ్ కంపోజింగ్ మ్యూజికే కానీ లేకపోతే ప్రొడ్యూసింగ్ మ్యూజికే కానీ. సో నాకు తోచినట్టు నేను చేసుకుంటూ వెళ్తాను లైక్ నా వే ఆఫ్ స్టైల్లో. సార్ సాటిస్ఫాక్షన్ మ్యూజిక్గా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదండి. అంటే మూవీస్ పరంగా కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని చేయడం జరిగింది ఈ జర్నీలో. సో ద ఫస్ట్ నేను తీసుకున్న పేరు మనం అండి దాంట్లో, అండ్ ఇష్క్ గుండెజారి గల్లంతైంది, అండ్ గోపాల గోపాల అండి ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ నాకు చాలా అంటే మ్యూజికల్గా కూడా నాకు మంచి పేరు తెచ్చిన మూవీ అండ్ ద పెద్ద స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో చేసిన ఫస్ట్ మూవీ అది.